డీటెయిల్ చూస్తే నెల్లూరు జిల్లా వెంకటగిరిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల పండుగ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ అధికారులకు మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. గూడూరు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణపై ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి నిప్పులు చెరిగారు. దీంతో కార్యక్రమంలో పాల్గొనకుండా మధ్యలోనే గోపాలకృష్ణ వెళ్లిపోయారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల పండుగ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ అధికారులకు మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. గూడూరు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణపై ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి నిప్పులు చెరిగారు. దీంతో కార్యక్రమంలో పాల్గొనకుండా మధ్యలోనే గోపాలకృష్ణ వెళ్లిపోయారు. శ్రీ లక్కమ్మనేని కోటేశ్వరరావు గారు సీనియర్ అడ్వకేట్ వెంకటి నుంచి సదనంగా ఆహ్వానిస్తున్నాను. వెంకటగిరి తహసీల్దార్ గారు ఇంతకన్నా జన్మకు ఇంతకన్నా ఇంకా ఏమీ అవసరం లేదని చెప్పి కూడా గర్వంగా ఖైదీ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సునీల్ చెప్పండి, నెల్లూరు జిల్లా ఇళ్ల పండుగ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మరి ప్రజాప్రతినిధులకు అధికారులకు మధ్య అసలు గొడవ ఎలా జరిగింది, దీనికి కారణం ఏంటంటారు? గోవర్ధన్, నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా ఇళ్ల పండుగ అయితే జరుగుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇళ్ల పండుగ అయితే జరుగుతుంది. ప్రస్తుతం అయితే నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా వెంకటగిరి నియోజకవర్గం వెంకటగిరి అర్బన్ ఇక్కడ ఈ ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి కూడా సభ అయితే అక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి. అదేవిధంగా కూడా కలెక్టర్ అదేవిధంగా ఎమ్మెల్యే ఆనం రెడ్డికి కూడా వీళ్ళిద్దరి మధ్య అయితే విభేదాలు పాత్ర గొడవలు కూడా ఉన్నట్టు కూడా చెప్తున్నారు. అయితే మనం అక్కడ చూసినట్లయితే కూడా మండలంలోని రెడ్డి మండలంలోని పల్లి గ్రామం సంబంధించి స్వచ్ఛంద సంస్థకు చెందిన మహిళ అయితే ఆ గ్రామంలో వసతులు సరిగా లేవని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లకుండా కూడా అక్కడ సబ్ కలెక్టర్ కి అదేవిధంగా కలెక్టర్ కి డైరెక్ట్ గా ఫిర్యాదు చేయడంతో పాటు కలెక్టర్ సబ్ కలెక్టర్ కూడా ఆ గ్రామానికి వెళ్ళి ఆ మండలంలో కూడా అధికారులను అయితే విచారించ చేయకపోతే కూడా ఈ విషయాన్ని కూడా ఎమ్మెల్యే దృష్టిలో ఉంచుకుని తనకు ఆ సమస్య ఉన్న దగ్గర తన దృష్టికి రాకుండా కలెక్టర్ దగ్గరికి వెళ్ళారనే నేపథ్యంలో కూడా ఈ గొడవ జరిగిందని కూడా అక్కడ ప్రజలు అయితే చెప్తున్నారు. అదేవిధంగా ఈ అంగన్వాడీ పోస్టులకు సంబంధించి కూడా ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళకి కూడా సబ్ కలెక్టర్ రోడంకి గోపాలకృష్ణ అతనికి నచ్చినట్లు కూడా ఈ అంగన్వాడీ పోస్టులు ఇచ్చారని కూడా ఎమ్మెల్యే సబ్ కలెక్టర్ కూడా ఉందని కూడా అక్కడ ప్రజలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికి కూడా అక్కడైతే స్టేజ్ పైన ఈ ఇళ్ల స్థలాల పండుగకు సంబంధించి కూడా అంటే సబ్ కలెక్టర్ స్టేజ్ పైన ఉంటే నేను స్టేజ్కి రాను, మీరు కావాలంటే సబ్ కలెక్టర్ స్టేజ్ తర్వాత నేను స్టేజ్ మీదకి వచ్చి నా కార్యక్రమం నేను చేస్తానంటూ సబ్ కలెక్టర్ అక్కడి నుంచి వెళ్లే వరకు కూడా ఆనం రామనారాయణ రెడ్డి అయితే స్టేజ్ పైకి వెళ్లకుండా కూడా అక్కడే నిలబడిన పరిస్థితి అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా అయితే ఒక ఐఏఎస్ అధికారిని కూడా ఈ విధంగా అంటే స్టేజ్ పనికి నువ్వు వస్తానంటూ వివేదించడంతో పాటు కూడా అక్కడ ప్రజల్లో అదేవిధంగా అధికారుల్లో కూడా మనస్తాపం చెందిందని కూడా ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. గోవర్ధని, రైట్, థ్యాంక్ యూ సునీల్.